ఈ రోజు మీ కళ్ళ ముందర కనబడుతున్నాయి. మద్యం ఉంది. నేను అడుగుతున్నా, మీరు తాగే మద్యం మీ ఆరోగ్యానికి హానికరం అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ విధి లేదు, మీకు అలవాటు అయిపోయింది. అది తాకపోతే బతకలేరు. మద్యానికి బానిసలయ్యారు. మీ యొక్క వ్యసనాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా దాంట్లో డబ్బులు సంపాదిస్తున్నారు. కిడ్నీలు పోతాయి తమ్ముడు, నడుము నొప్పులు వస్తాయి, అవయవాలు పోతాయి, కడాన మీరు బతకలేరు. మీరు మీ ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంపేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ బాధపడతా ఉంటే ఆనందపడతాడు. ఇప్పుడు నన్ను పోలీసులు వచ్చి కొడతా ఉంటే కొట్టలేదు, కానీ కొడితే ఆనందపడతాడు. మీరు చూడండి, రఘురామ కృష్ణరాజు వాళ్ళ ఎంపీ పోలీసులు తీసుకెళ్తారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి పెడితే అక్కడ కొట్టి ఆ వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందపడిపోతాడు. పోలీస్ స్టేషన్ లో కొడతారు, 41A అంటారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, విపరీతంగా కొడతారు, టార్చర్ చేస్తారు. వీళ్ళే చెప్తారు మళ్ళీ మీరు పోయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కలిసిపోండి, అప్పుడు మిమ్మల్ని మేమేమాను అంటారు. అంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాలేదు. నేను అందుకే చెప్పాను, ఒకే మాట చెప్పాను. నిన్న 10 రోజుల్లో పుంగునూరులో 40 రోజుల్లో 10 FIR లేసి 100 మందిని అరెస్ట్ చేశారంటే పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకో, పండగ పూట చెప్తున్నా. పండగ పూట విస్తరిస్తున్నా. ఈ పండగ పూట నా వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వెక్కడుంటావో గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి అని విస్తరిస్తున్నా. నా మంచితనాన్ని చూశారు ఇంతవరకు, నా కఠినత్వాన్ని కూడా చూస్తారు మీరు ఇంకా రాబోయే రోజుల్లో. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో వాళ్ళందరి లెక్కలు కూడా రాస్తున్నా. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది నాది నాది. ఈ సంక్రాంతి సందర్భంగా 2023 సంక్రాంతి రోజు చెప్తున్నా, తప్పకుండా మరలా రోజులు వస్తాయి తమ్ముళ్ళు, అధైర్య పడద్దండి. మీ పోరాటానికి విలువ ఉంది, మీ త్యాగాలకు న్యాయం జరుగుతుంది. చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 3 సంవత్సరాలు 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకుండేది 1 సంవత్సరం, అది కూడా మధ్యంతర ఎన్నికలు అంటున్నాడు. నేను చెప్పా, నువ్వు ఎప్పుడు పెట్టినా పోయేది మాత్రం స్టార్టింగ్ ఏం బాధ లేదు, అదే జరుగుతుంది. కానీ ఈరోజు మనం జాతి అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో పోరాటం ఒక తెలుగుదేశానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, 5 కోట్ల ప్రజలకి, సైకో జగన్ రెడ్డికి. మనం భయపడేది పోలీసులకు కాదు, సైకోలకు భయపడుతున్నాం. పిచ్చివాడి దగ్గర రాయి ఉంటుంది, మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు కూడా పాప వాళ్ళు మనుషులే కదయ్యా, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడో ఉండరు కదా. వాళ్ళ మిస్ వాళ్ళ భార్యలు ఇక్కడే ఉన్నారు, తల్లులు ఇక్కడే ఉన్నారు, తండ్రులు ఇక్కడే ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా బాధ ఉంది, కానీ ఆ పోస్ట్ కావాలి. ఒక్కసారి పోలీసులందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకుని ఆత్మసాక్షిగా మీరు పనిచేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, తప్పకుండా చేసే రోజు వస్తుంది. ఒకవేళ ఎవరైనా టెయింటెడ్ ఆఫీసర్ చేయకపోతే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సైకోలు కాపాడతారనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టాం, ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరేమీ చేయలేరు.
నేను ముందుకే ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, తమ్ముడు ఒక్క పుంగనూరు మీద నేను చూపిస్తా, పుంగనూరే కాదు 175 నియోజకవర్గాలు గెలవాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, అదే తమ్ముళ్ళు, ఒకరు కాదు, నేను నా రాజకీయ జీవితంలో ఇంత అరాచకమే కాదు నేరస్తులు కూడా రాజకీయంలో చూడలా. ఒకరు నాగభూషణం విలన్లు, కొంతమంది మామూలు రాజనాల విలన్లు, కొంతమంది ఇప్పుడు వైట్ కాలర్ క్రైమ్ చేసే విలన్లు, కొంతమంది పోలీసులను ఉపయోగించుకొని నేరాలు చేసే గనులు అందరినీ చూస్తున్నా. ఆలీబాబా 45 కూడా తక్కువే తమ్ముడు, 175 మందే కాదు, ఇంకా చాలా మంది, దాంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను ఒకటే బాధ్యత చెప్తున్నా, ఈరోజు సంక్రాంతి సందర్భంగా చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భోగి చేసుకున్నాం, రేపు మనం అందరం పెద్దలకందరికి నివాళులు అర్పిస్తున్నాం, పెద్ద పండుగ చేసుకుంటాం, కొత్తగా వచ్చిన పంటలతో వంటలు చేసుకుని తింటాం. కానీ ఈసారి రైతాంగం చితికిపోయింది, రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతాంగం 3 ఏళ్లుగా చూస్తే బాగా ఆర్థికంగా చితికిపోయి దేశంలోనే ఎక్కువ అప్పులుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దీనికి కారణం భవిష్యత్తు మీద ఆశ పోగొట్టుకున్నారు, హోప్ పోయింది, అందువలన ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా రేపు పెద్దల పండుగ చేసుకుంటాం, మన పెద్దలకు ఒకసారి నివాళులు అర్పిస్తాం, అది మన సాంప్రదాయం. ఎల్లుండి కనువు పండుగ కూడా చేసుకుంటాం. ఈ పండుగలు చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 10 మందికి చెప్పాలి. జగన్మోహన్రెడ్డి అంటున్నాడు మీడియా లేదంట, సాక్షి ఎవడబ్బ సొమ్ము, ఎవడిదది, ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజల సొమ్మే కదా, మీ డబ్బులు అవినీతితో సంపాదించి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చుకుంటూ దాంట్లో కూడా అవినీతికి పాల్పడుతూ ఇష్టానుసారంగా చేసి ఇంకొక పంట పండగ పూట చెప్తున్నా, బ్లూ మీడియా ఒకటి తయారైంది, పేటీఎం బ్యాచ్, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను కూడా గుర్తుపెట్టుకుంటున్నా, నేను పోరాడేది సమాజ హితం కోసం, మీరు చేసేది సమాజ ద్రోహం. ద్రోహులతో మీరు కలిశారు, సైకోలతో మీరు కలిశారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ప్రజలకు నచ్చదు, ప్రజాహితం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, కులాలకు అతీతంగా మీరు పోరాడాలి, అన్ని కులాలు ఒకటి కావాలి, ఏదో కావాలని మేమంతా 2 లక్షల ఒకటి అయిపోయినాం అనుకుని నేనేదో పెద్ద ఉద్ధరించాలంటే ఏమీ ఉద్ధరించలేదు. ప్రతి ఒక్క రెడ్డి కూడా ఇబ్బందుల్లో ఉన్నారు తప్ప, కొంతమంది సైకోలు తప్ప ఎవరు బాగుపడిన సందర్భం కాదు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ జీవితాలను నాశనం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేశారు, రాజ్యాంగపరంగా మీకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాశాడు.